ఉత్తరాఖండ్ విషాదాన్ని మరో హిమాలయన్ సునామీగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే 8 ఏళ్ల నాటి విధ్వంసంతో పోల్చినప్పుడు అదే స్థాయిలో విస్తృతంగా ఈ ప్రభావం ఉంది. కానీ చెప్పే ఒక సందేశం, ప్రకృతిని మనం ఎంత కాపాడితే అది అంత బాగుంటుంది. చమ్మాలి జిల్లా జోషిమఠ్ సమీపంలోని నందాదేవి హిమాలయ నదం నుంచి భారీ స్థాయిలో మంచి పర్యలు విరిగిపడ్డాయి. ఆ నవి నదిలో విరిగిపడడంతో ఒకసారిగా వరద పోటెత్తి మరో 2 నదులతో కలగలిసిపోయింది. ఈ విషయం మీకు బాగా తెలుసు. దానివల్ల ఓ పెద్ద జలప్రళయమే సమీపంలోని ప్రాంతాలన్నింటిని ముంచెత్తిపోయింది. అంతేకాకుండా 2 జల విద్యుత్ ప్రాజెక్టులు సైతం ధ్వంసమైనాయి. డ్యాములు, రోడ్లు, బ్రిడ్జులు, ఇలా ఇల్లు మౌలిక సదుపాయాలతో కూడినటువంటి అనేకం నీటిలో కొట్టుకుపోయినాయి. పవర్ ప్రాజెక్టులో టన్నెల్లో చిక్కుకున్న కార్మికులు ఓ భయానకమైన ఉద్వేగంతో వణికిపోయారు. చలిలో అనేక గంటల పాటు గుండెలోతున చల్లని నీటిలో మునిగి ప్రాణాలను అరిచేతులు పట్టుకుని గడపాల్సిన సందర్భమైంది. అయితే వారితోటి వాళ్ళు కూడా కనిపించకుండా పోయిన వారి సంఖ్య చాలా వరకు పెరిగిందని చెప్పవచ్చు. ఇక వర్షాకాలం అయితే కుంభవృష్టితో వరదలు రావడమో, మండు వేసవైతే హిమఖండాలు కరిగి ఊళ్ళు ముంచెత్తిపోవడమో జరుగుతూ ఉంటుంది. కానీ ఇటీవల జరిగిన దుర్ఘటన గట్టిగానే చలికాలంలోనే జరిగింది. ఆ ఎత్తైన కొండల్లో క్లౌడ్ బస్ట్ జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ వర్షం కంటే మంచు పలకాలు వాటి కవి కరిగిపోయి జారడమే ఈ దుర్ఘటనకు కారణమని తెలుస్తుంది. ఒకప్పుడు మంచు పలకాలు -6 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య ఉండేవని, ఇప్పుడు అవి -2 నుంచి 10 డిగ్రీల మధ్య ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూ తాపం ప్రభావంతో తీవ్రమైన చల్లదనాన్ని క్రమంగా కోల్పోతున్న మంచుకొండలు సులువుగా కరిగిపోతున్నాయి. హిమఖండాలు నెమ్మదిగా కరుగుతూ హిమనీ నదాల్లోకి క్రమంగా నీరు చేరడంతో ప్రకృతి తమ సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియను వాతావరణ మార్పుని క్రమంగా దెబ్బతీస్తుంది. హిమాలయాలు అధికంగా కరిగిపోతున్నాయి. దీనికి తోడు మానవ కార్యకలాపాలు సైతం ప్రాజెక్టు నిర్మాణాల కోసం ఉద్దేశించిన భారీ పేలుళ్లు వీటి యొక్క పటిష్టతను దెబ్బతీస్తున్నాయి. మానవ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయినాయి. లాక్డౌన్ కాలంలో ప్రకృతి ఎంతగా కోలుకున్నదో చూసి మురిసిపోయాం. ఇప్పుడు అదే కంటితో ఉత్తరాఖండ్లోని విలయాన్నే చూస్తున్నాం. ఇంతటి దుర్గతి రాకుండా ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మంచిది.